చనిపోయిన వాడికి ఇన్సూరెన్స్ వచ్చిందా? పద్దెనిమిదవ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మరి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని గొర్రెలు మేకలకు నకలు నివారణ మందు ఉచితంగా తాగించడం జరుగుతుంది. మరి దీనివల్ల లాభాలు ఏంటి అని అంటే, ఈ నట్టలు ఉండడం వలన, ఈ నట్టలు మన కడుపులో ఉండడం వలన ఆహారం అనేటటువంటిది తీసుకున్నప్పటికీ కొంత నట్టలకే ఇదైపోయి మన బరువు పెరుగుదల తగ్గుతుంది. అదేవిధంగా కట్టడం అనేటటువంటిది తగ్గుతుంది. మరి పారడం అనేటటువంటిది ఉంటుంది. డైరియా, డిసెంటరీ ఇటువంటివి ఉంటాయి. సో ఇవన్నింటినీ నివారించాలనంటే మరి ప్రభుత్వం మరి ప్రత్యేకమైన చర్యలు తీసుకొని సంవత్సరానికి 3 సార్లు నటల నివారణ మందు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మరి ఈరోజు ధర్మారం గ్రామం లోపల మరి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారి చేత మరి ప్రారంభం చేయడం జరుగుతుంది. మరి ఈ గ్రామంలో 10,000 మేకలు ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నాయి. మరి వీటన్నిటి కూడా ఈరోజు ఈ యొక్క నట్ల మందు సాగించడం జరుగుతుందండి. ఉప సర్పంచ్ గారికి, వార్డ్ మెంబర్లకు, ప్రజలకు నమస్కారం. కేసీఆర్ గారు ఇదివరకు గొర్రెలు ఇచ్చేయండి, గొర్రెలకు మందులు ఇచ్చే ఉచితంగా, వారు బర్లు ఇచ్చేయండి, దేవుళ్ళకు బర్లు ఇచ్చేది, దేవుళ్ళకు గొర్రెలు అన్ని కులాల వారికి సాఫలు ఇచ్చారు, సాఫలు పుస్తకాలు ఇచ్చారు, ఎన్నో ఇచ్చారు. కానీ కాకపోతే ఇప్పుడు మందులు ఉచితంగా పంపుతారు, కాకపోతే మందులు వాడి మంచిగా గొర్రెలను కాదుకోవడాన్ని మాకు చేపట్టిన ఈ నష్టంలో నివారణ పథకం రైతుల అంటే గొర్రెలు మేకల పెంపకందారుల అభివృద్ధి కోసం, వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అటు యూనిట్లు పంపిణీతో పాటుగా వాటి సంరక్షణ కోసం ఈ నష్టం పంపిణీ చేస్తుంది. దీన్ని ఎఫెక్టివ్గా మానిటర్ చేయడానికి అధికారులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా నియమించడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియా వైజ్ ఏవైతే డిసీజులు ఉంటాయో, ఏ పరాన్న జీవులు ఉంటాయో వాటికి తగ్గ మందులు కూడా పంపిణీ చేసేది. అన్నింటికి ఒకటే కాకుండా ఎక్కడెక్కడ ఏ పరాన్న జీవులు ఉంటాయో వాటికి సంబంధించిన మందులు కూడా పంపిణీ చేసింది. దానికి తగ్గ రీతిలో మనం ఈ డాక్టర్లు ఇక్కడ మీకు మందులు తాగించడం జరుగుతుంది. ఈ అవకాశాలు అందరూ వినియోగించుకొని దాదాపు మీ అందరికీ తెలుసు నట్ల అంటే నట్ల మందు యొక్క ఉపయోగాలు. ఎందుకంటే నట్లు ఉంటే ఆ గొర్రెలు సరిగా ఎదగవు, తర్వాత పిల్లలు కూడా తొందరగా ఎదిగాయి, తర్వాత కట్టుడి మరీ ఎక్కువ ఉంటే వీక్ ఉంటుంది. కాబట్టి వీక్ ఉన్న తర్వాత తొందరగా ఎదిగాయి కాబట్టి వాటికి ఆ వెయిట్ గెయిన్ అంటే బరువు కూడా సరిగ్గా రాదు. మనం మగవాటిని అమ్ముతాం కదా, మరి ఈ సరి అయిన పోషణ ఉండి ఇవి తాగి సరైన టైంలో తాగిస్తే తొందరగా ఎదుగుతాయి. మనం ఆ మగవాటిని అమ్ముతాం కాబట్టి మనకు తక్కువ టైంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఇటువంటి అన్ని ఎన్నో ఉపయోగాలు కాబట్టి మీరు అందరూ వీటిని ఉపయోగించుకొని ప్రభుత్వం చేపట్టే ఈ సంక్షేమ పథకాలను ఉపయోగించుకొని బాగుపడాలని కోరుతున్నాను. ధర్మారం గ్రామంలో గొర్రెలు మేకలు దాదాపు 10,000 గొర్రెలు మేకలకు నట్టల మందు వేసే కార్యక్రమానికి ప్రభుత్వం
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక గొప్ప కార్యక్రమం తీసుకుంది. వాస్తవానికి ఏ కార్యక్రమం మనం మొదలుపెట్టినా మొదట్లో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. అట్లాంటిది మనకు స్వతంత్రం వచ్చి 60-70 ఏళ్ళైంది. పెద్ద పెద్ద తాతలు ఉన్నారు ఇక్కడ. ఎన్నడూ కూడా సర్కార్కి వెళ్ళి నాకు తెలిసి 100 గొర్రెలు వచ్చినా అయితే నాకు లేదు, ఎన్నడూ లేదు. ఎందుకంటే నేను కూడా ఊళ్ళోకి వెళ్ళి వచ్చినానే, మాకు కూడా గొర్రెలు మేకలు మా ఊళ్ళో గొర్రెలు కుటుంబాలు అందరూ ఉన్నారు అందరుగానే. ఎన్నడూ రాలే. ఒక్కసారి 5-5,000 ఆరు వరకు వచ్చినాయి. 5-5,000 అది ఎప్పుడు 2,000-4,000 నాకు తెలిసి. ఎందుకంటే నేను డాక్టర్ అయినా కానీ మొదటి నుంచి కూడా ఊరు దగ్గర ప్రజలలో ఉంటుంది. ఇప్పటికి కూడా నాకు ప్రేమనే. నాకు గిట్టానికి కూడా మా బీరాయ తొప్పులాగా ఉన్నది, తోట రేములు పసుపు తోట కాబట్టి పూర్తి అవగాహన. మరి మీ అందరికి కూడా తెలుసు, మరి వాస్తవమా కాదా చెప్పు. ఇదివరకు నాకు నచ్చినాయా రాలే? అట్లాంటి ఎన్ని వచ్చినాయి ధర్మారంకు? 1,000 గొర్రెలు వచ్చినాయి మొదటి పెడతాను. 1,000 ఒకటి కాదు రెండు కాదు, 1,000 గొర్రెలు వచ్చినాయి. అంటే ఇంత పెద్ద మొత్తం నేను వాళ్ళు. రెండో విషయం గొర్రెలుగా ముఖ్యంగా వానకాలం ముసుగులప్పుడు ఇంతకుముందు అన్నట్టు గాలికుంటి వ్యాధి వచ్చడం అవన్నీ కూడా సహజం, కొత్త కాదు. ఎన్నికటికి వెళ్ళే మనకు ఉన్నది. అందుకే శ్రావణం వల్ల మటన్ చికెన్ తినొద్దని చెప్పుకొని ఎంత పెడతారు. ఎందుకు ఆ టైంలో ఈ జీవాలకు రోగాలు వస్తాయి, కోళ్ళకు వస్తాయి. ఎన్నికటి వాళ్ళు శాస్త్రంగా చెప్తారు కానీ దానికి కారణాలు ఉంటాయి. ఆ ముసుగులకు దానికి దీనికి వచ్చాయి. అయితే వాటి కోసం గాలికుంటు వ్యాధి కోసం తను పోచమ్మది అంటున్న కొందరు ఇక్కడ మీ భాషలో దానికి కూడా సూది ఉంటారు, మందు ఉంటారు. అయితే ఎప్పుడైనా కానీ మీకు దయచేసి తెలుసుకోవాల్సింది ఏంటంటే అది వేసే కంటే ముందు ఏ జీవాలైనా కానీ ముందుగాల నట్టల మంది వేస్తారు. ఈ నట్టల మంది ఎందుకు వేస్తారంటే ఆ కడుపులో ఈ జీవాలు అక్కడ ఇక్కడ భూమి మీద పడి తింటూ ఉంటాయి. దాన్ని మేము ఇంగ్లీష్లో వాంస అంటాం, వాంస అంటాం. పచ్చ తెలుగులో పరాన్న జీవులు అంటాం, మానవ ఆడక భాషలో నట్టలు అంటాం. అయితే ఇవి ఏమవుతుంది, ఈ మట్టిలో ఆడాయిడు ఉండే వరకు కడుపులో పోతాయి జీవాలకు. మనుషులకే చేతులు కడుక్కోకుండా తింటే ఈ నట్టలు కడుపులో పడతాయి. పిల్లలు కూడా నట్టల మంది పోతారు, మరి మీకు ఎరకనో ఎరకలేదు పోతారా? మనకి కోరు పిల్లలకు పోతారు. ఎందుకు పోతారు? పాపాలకు తెలియదు, ఆడాయిడ ముడుతుంది. అట్లా ఈ మూగ జీవాలు కూడా గొర్రెలు కూడా ఆడాయిడ గడ్డి అవి తింటాయి. కాబట్టి ఈ చిన్న చిన్న పరాన్న జీవులు ఈ నట్టలు ఒకటోటైతే పొడవ ఇంత అవుతుంది విన్నారా? నట్టలు అది దొడ్డుకైనప్పుడు అలా పడతాయి, సుసీరు కావచ్చు. మరి మీకు తెలుసో తెలియదో అది వట్టినే కడుపులోకి వెళ్ళి దొడ్డులో పోవు. నేను డాక్టర్ చెప్తున్నా, అవి పోయి కార్యంలో పోతాయి. ఓసారి ఈ నట్టలు కార్యంలో పోతాయి, ఆడపోయి ఇట్లా తిత్తి లెక్క తయారవుతాయి. సిస్ట్ అంటాం మేము, ఇంకా మీకు తెలియదు. నేను కళ్ళ డాక్టర్ను, కళ్ళలో కూడా వస్తాయి, కళ్ళలోకి లోపలికి రక్తంలోకి వెళ్ళి చిన్న గింత ఏ మన కనబడినంత వచ్చి అందులోకి వెనక పెద్దగా అవుతుంది. ఈ పరాన్న జీవులు అనేటివి మామూలు కావు. అందుకోసం అని చెప్పి ఈ ప్రభుత్వం 3.5 లక్షల గొర్రెలకు, మన దగ్గరే 10,000, 3,50,00,000 గొర్రెలకు, అంతే 3,50,00,000 గొర్రెలకు ఈ దేశ కార్యక్రమం చేపట్టింది. ఒకటి కాదు 22 కోట్లు ఇవ్వాలని డాక్టర్ చెప్తున్నా. ఇవో ఈ మందు ఉన్నది, ఒక్కసారి చూస్తే పరేషాన్ అవుతారు. జైడస్ క్యాడిల్లా అంటే ఇంతకంటే మంచి కంపెనీలు మన భారతదేశంలో తెలియదు, ప్రపంచంలో పెద్ద కంపెనీలలో ఇవి ఒకటి. ప్రపంచంలో జైడస్ క్యాడిల్లా అనేది ప్రపంచంలో పెద్ద కంపెనీలు ఇది ఒకటి. అట్లనే ఇవి ఇది తెచ్చింది ఇంటాస్, ఇది కూడా అంతే చాలా భారీ మందు. ఈ పేరు చెప్తే ఈ టీవీలో చూస్తే రాత్రి జైత్యాలు ఉన్న మందులు కనపోలంతా అబ్బా జైడస్ మందులు గొర్రెలకేస్తున్నా అంటారు. మనుషులకేసేటి మనుషులకేసిన ఇవే కంపెనీలు వాడతాం. అటువంటి మంచి కంపెనీ మందులు ఈ ప్రభుత్వం పంపించింది. అయినాక మనం కుక్కలకు కానీ మనుషులకు కానీ ఎవరికైనా టీకాలు వేసే ముందు పిల్లలకు కానీ నట్టలు ఉంటే వేరే రియాక్షన్ అవుతుంది, ఆ మంది ఇవ్వడది. ఎందుకంటే నట్టలు ఉన్నప్పుడు ఆ జీవం చాలా కమ్జోర్ ఉంటుంది, రక్తహీనతతో ఉంటుంది, రక్తం తక్కువ ఉంటుంది. ఆ గోళీలు వేసినాక ఒక 10-15 రోజులకు ఈ నట్టలు పోయినాక మళ్ళీ మంచిగా తింటుంది, ఆకలి ఉంటుంది, వాటికి ఆ కడుపు నొప్పి ఉండదు. నట్టలు ఉంటే కడుపు నొప్పి కాదు, అది ఉండదు. ఆ తర్వాత పెరిగినాక మనం ఆ పోషణ వల్ల గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ అనేది అది కొద్దిగా పవర్ఫుల్, అవి వేసినాక జ్వరం వస్తారు. పిల్లలకైతే జ్వరం కూడా వస్తాయి, అట్లా వస్తాయి. కాబట్టి ఆ టీకా వేయాలంటే ముందుగానే ఇది వేయాలి.
ఇది వేసినాకనే అదే ఇది విషయం. ఎందుకంటే మీకు అర్థం కాక ఇంకా మాది తెచ్చలే అంటున్నారు. ఓట్ అయినాక ఓట్ అది ప్రొసీజర్. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా పెద్ద డాక్టర్లు వచ్చారు. రాష్ట్రంకి వెళ్ళి కూడా ఇక్కడ ఎట్లెత్తులు చూస్తారు. మళ్ళీ వరంగల్కి వెళ్ళి డాక్టర్లు పంపారు. అంటే ఈ ప్రభుత్వం గంత దృష్టి పెట్టింది. ఇంకా బాగా చేయాలి. దీంతో ఒకటి ఒడిసింది అంటలేదు. అనేతందుకు ఏమున్నది 156 వంకలు పెట్టచ్చు చేస్తోని. ఇన్నేళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు మస్తు ముచ్చట్లు చెప్పింది. ఇక్కడ వచ్చి మాకు తెలుసు దీని ఎన్ని వంకలు పెట్టినరు. కానీ ఇలా నేను అడుగుతున్నా 30 40 ఏళ్ళకెళ్ళి అయితే ఇన్నే ఉన్నారు కదా నాయకులు. ఎన్నడన్నా గిన్ని గొర్రెలు తెచ్చి మీకు ఇచ్చి రాడు చెప్తాను. మరిగా ఇయ్యకపాయరు ఇచ్చిన వాళ్ళకి అక్కలు పెట్టవాడు. అది ఇని మీరు కూడా దాన్ని తప్పట్టు అడగవాడు. అంటే చేసేటోళ్ళకి కాసే చెట్టుకే రాలు పడ్డ కాయ చెట్టుకు కూడా చేసేటోళ్ళని మీరు ఒకటి అంటారు. కానీ మేము దాన్ని కోపంగా తీసుకోము కోపంగా తీసుకోము. మీరేమైనా అన్నా కానీ దాన్ని అర్థం చేసుకొని ఇంకా మున్ముందు మంచిగా చేసే ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మీ అందరికీ దాన వచ్చిందమ్మన్న పశువులకు పెడుతున్నారు దాన మరి తింటున్నాయా మంచిగా. మరి ఎన్నడన్నా దానిచ్చే కార్యక్రమం ఉండేనా. మనం చారణ కడితే బారాణి ఇవాళ ప్రభుత్వం పెట్టింది. ఇవాళ చారణ కడితే బారాణ ప్రభుత్వం ఇచ్చింది. అంతకుముందు ఏదైనా ఒక యూనిట్ కావాలంటే ఎంపీడీఓ హౌస్ ఆఫీస్ చుట్టూ లేకపోతే మా అజరుద్దీన్ డాక్టర్ చుట్టూ తిరగంగా ఒక ఇద్దరికి అత్త ఎక్కువ. ఇక మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడకపోవాలి. ఇవాళ బరాబర్ మీకే చెప్పి సగం మందికి ఇచ్చి గొర్రెలు కొనేటప్పుడు కూడా మీ సొసైటీ అధ్యక్షుడు కార్యదర్శిని తీసుకుపోయికున్నారు. తర్వాత కూడా ఇంకా మిగిలిన వాళ్ళకి కొన్ని వచ్చేటి ఉన్నాయి. అవి కూడా వర్షాలు పడడానికి వస్తాయి. మనం కూడా కాపాడుకోవాలి. కొన్నిసార్లు మీరే టీవీలలో చూసి మీ గొల్ల పెద్దలు మీ మనసు బాధపడేటట్టు కూడా మా ఆపోజిట్ లీడర్లు మాట్లాడేది. అమ్ముకుంటున్నారని ఇంకేమవుతుందని చెప్పి మాట్లాడేది. ఇచ్చేదే పిల్లలు పుట్టినాక అమ్ముకుంటుంది కదా. లేదా పిల్లలు పుట్టినాక తలుడు అమ్ముతారు. ఎట్లైనా అమ్ముకోకపోతే అట్లే ఉంచుకుంటామా. లేకపోతే ఇంకో గిన్ని 100,000 గొర్రెలు మన దగ్గర తింటుంటారు మేకలు. తిన్నప్పుడు పెంచుకోవాలి అమ్ముకోవాలి. కానీ అసలు తెచ్చినవి అమ్ముకోవాలి. అన్నిటికి కూడా అది మనం జియో ట్యాగింగ్ అంటారు. అది పోకుండా చూసుకోవాలి. ఏమైనా చనిపోతే అవి ఇస్తే ఇప్పుడు వర్షాలు పడ్డాక ఆ క్లెయిమ్ అయినాక ఇన్సూరెన్స్ ఇస్తారు. ఇన్సూరెన్స్ అనేది ఒక సంస్థకెళ్ళి వస్తుంది. మన బండి యాక్సిడెంట్ అయినా కానీ మన ట్రాక్టర్ యాక్సిడెంట్ అయినా కార్ యాక్సిడెంట్ అయినా బండి అయినా వాళ్ళు వచ్చి చూసి చేస్తారు. అంటే నా దగ్గర ఎక్కడో చచ్చిపోయినా నేను గొర్రెను బొంద పెట్టినా లేకపోతే అక్కడ వారేసినా తోలి తీసుకున్నా అంటే వాడు ఇయ్యడు. ఎందుకంటే అది కూడా ఒక సంస్థ. మనం డాక్టర్కి చెప్తే డాక్టర్ పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి పంపిస్తే గప్పుడు ఆ జియోటాక్ నెంబర్ చూస్తే వాళ్ళు వస్తాయి. కొన్నిసార్లు బంధనాన్ని చెప్తున్నారు. ఇక కొందరు ఏమంటున్నారు నేను మిమ్మల్ని అంటున్నాను కాదు కానీ ఏ వాళ్ళు ఎన్నో అమ్ముకున్నారు కాబట్టి చచ్చిపోయినా అంటున్నాను ఓరు మాట్లాడుతున్నారు. కానీ నేను అట్లానా గొల్ల కుర్మలకు మేము గౌరవం ఇస్తాం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే మాది గదే మాట. మాట మీద ఉండేటోళ్ళు గొల్ల కుర్మలు. అందుకని చెప్పే మీరు జీవాలను పాలనకు పాలనలేక సాధుకుంటారని చెప్పే ఇన్ని జీవాలు ఒక్క ధర్మారం గ్రామంలో 1,000 గొర్రెలు ఇచ్చారు. 1,000 గొర్రెలు 1,000 × 5 అంటే చిన్నగా ఎన్ని ఎంత అవుతాయి సార్? 50 లక్షల రూపాయల గొర్రెలు ఒక్క ధర్మారంలో ఇచ్చిన ఒక్క ధర్మారంలో 50 లక్షలు ఇచ్చిన మీరు 12.5 లక్షలు కడితే మిగతా అంటే మనం చారాయణ మీది పారాయణ మనం మంచి కార్యక్రమం ప్రభుత్వం చేపడితే కొందరు ఇట్లా విమర్శిస్తూ ఉంటారు. అయినా కానీ మేము కార్యక్రమం కొనసాగిస్తాం. ఎందుకంటే ఎక్కువ మంది మెచ్చారు. మీరు ఎక్కువ మంది మెచ్చబడికే ప్రభుత్వం వచ్చింది. మీరు మెచ్చబడికే ఇవాళ ఇది గెలిచిన ఒకరికి దాని అంటూ నేను ఉంటూనే ఉంటారు. అది అర్థమే ఉంటుంది. దాన్ని నేను సద్విమర్శ అయినా తీసుకుంటాను పెద్దగా తీసుకోరు కానీ కానీ కొద్దిగా అప్పుడప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అంటే చేస్తాను. కానీ ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని ఇప్పుడు చేయలేదు. తప్పకుండా రేపటి నాడు ఆ ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సిన్ అనేది కూడా డాక్టర్ వస్తారు. వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల తర్వాత వేయాలి. వాతావరణం కూడా మంచిగా కావాలి. మంచిగా అయిన తర్వాత అది వేస్తారు. కాబట్టి వాతావరణం గాలి గుండె వ్యాధి వచ్చే సమయంలో తప్పకుండా మనం చేస్తాం. అంటే మంచి కార్యక్రమం కింద నా వచ్చాను. ధన్యవాదాలు.